బెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు నీకు జబర్దస్త్లో? దిస్ ఈజ్ మై బెస్ట్ మూమెంట్, టాప్ ఆఫ్ ద లిస్ట్. యా, టాప్ ఆఫ్ ది లిస్ట్ అంటే నేను అప్పుడప్పుడు కొన్ని స్కిట్ చేసినప్పుడు ఈ మధ్య బాగా జరుగుతున్నాయి అవి. అవి బయట సమాజం నుంచి కానివ్వండి, జడ్జెస్ నుంచి కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఒక అద్భుతమైన అప్లాజ్ వస్తున్నాయి ఇప్పుడు నేను చేసుకునే టాపిక్స్ కానివ్వండి. అండ్ ఇప్పుడు నాకు తాగుబోతు రమేష్ అన్న యాడ్ అయ్యారు. అవును, ఆయన యాడ్ అయిన తర్వాత ఒకప్పుడు ఏంటంటే నాకు ఎప్పుడు కూడా స్కిట్ బాగా చేయాలి, నేను ఒక్కడిని నా స్కిట్లో ఉన్న ఒక నాకేంటంటే నేను ఒక్కడనే ఉండొద్దు స్కిట్ అంతా. ఒక టీం లీడర్ అయినంత మాత్రం మొత్తం నామినే డైలాగ్స్ ఉండొద్దు, మొత్తం ప్రతిదీ నేనే కనబడదు. నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సమానంగా చేయాలి. ఇప్పటికీ మీరు గమనించరలేదు, ప్రతి ఒక్కరికి కరెక్ట్ క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. నా దాంట్లో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రసాద్ కానివ్వండి, జీవన్ కానివ్వండి, లేకపోతే ఇమ్మన్యల్ కానివ్వండి, బాబు కానివ్వండి, అజర్ కానివ్వండి, వాళ్ళ మీద బేస్ చేసి రాసేవాడిని. నాకు ఒప్పటికి ఒకటే, నా స్కిట్ అద్భుతంగా రావాలి. మా అందరి టీం లీడర్స్లో నేను ఒక్కరినే కనబడాలనుకోకుండా నా స్కిట్తో పాటు ప్రతి ఒక్కరిని నేను అందరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఇవ్వండి. ఈవెన్ ప్రసాద్, జీవన్ అండ్ మన ఇమాన్యులు వీళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద రాసి నేను డ్రైవ్ చేసేవాడిని. ఎందుకంటే నా గోల్ ఒక్కటే, నా స్కిట్ చూసి 10 మంది నవ్వుకోవాలి. అందులో నీ ఇప్పుడు రాసేది నేనే, కంటెంట్ లైన్స్ ఇచ్చేది నేనే, దాన్ని డెవలప్ చేసేది నేనే, దాన్ని నడిపించేది నేనే, ఏ టైంలో ఎవరు రావాలి ఏంటి అనే ప్రతిదీ అంటే స్కిట్ వరకు డైరెక్షన్ చేసుకునేది నేనే. సో నా స్కిట్ 10 మందికి బోర్ కొట్టద్దు, అది హిల్లేరియస్గా ఉండాలి. అది ఎవరి వల్ల అయితే పర్లేదు, నేనే కనబడాలని నాకు ఎప్పుడు లేదు. అండ్ నా ఫ్యూచర్ అంబిషన్ కూడా ఒక డైరెక్టర్ అవ్వాలనే. సో దానికోసం అని చెప్పే నేను ఎక్కువగా కనబడకపోయినా నేను ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాను అనమాట. సో వెంకీ, ఎంతోమంది కంటెస్టెంట్స్ మీ టీంలో, అంటే కొంతమంది కన్సిస్టెంట్గా ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, అందరికంటే మిమ్మల్ని బాగా ఇంపాక్ట్కి గురి చేసినటువంటి, లేకపోతే బాగా అరే ఇతని కాంబినేషన్లో నాకు సూపర్ జబర్దస్త్గా ఉంది అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? తాగుబోతు రమేష్ అన్న. అంటే ఇప్పుడు ఉన్నారనే? కాదు, అలాని కాదు. కానీ తాగుబోతు రమేష్ అన్న నేను ఏది చెప్తే అదే చేస్తాను. ఆయన ఏంటంటే ఒకటే అంటాడు, అరే నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ ఉండరా, మీరు ఏది చెప్పినా అది చేస్తా అన్న. లేడగట్టే బెస్ కచ్చుకుపోండి, చిన్నోడు గట్ట అది తీసి రైట్ అన్న, ఇది ఇక్కడ ఉండదు ఓకే రా. అంటే నాకు ఒక శిల్పం రాయి దొరికింది, అద్భుతంగా రాయి, దాన్ని ఎలా కొడితే అలా మలుస్తుందంటే చెక్కించుకుంటాడు అన్న. ఇంకొంతమంది ఏంటంటే కొన్ని రాళ్ళు దొరికాయి నాకు, మంచి రాళ్ళే, కొడుతుంటే పగులుతుంటాయి, అరే నీ అమ్మ ఇట్లా కాదని ఇటు చెక్కుతుంటే ఇటు పగులుతుంటుంది, ఒరే నీ ఇలా కాదు. కానీ నాకు అద్భుతంగా దొరికిన రాయి మాత్రం రమేష్. చెక్కితే చెక్కించుకోవాలి, అడవకూడదు. అలా రమేష్ అన్నతో చేసినప్పుడు చాలా బాగుండే. ఇక నాకు ఫస్ట్ నుంచి నా ఇష్టానికి నేను ఏది చెప్తే అది చేస్తూ పర్ఫెక్ట్గా, అంటే నా మనసులో ఇప్పుడు ఏదన్నా నేను చెప్పాను ఈ డైలాగ్ నీది అని చెప్తే తక్కువ మళ్ళీ నేను వచ్చి అరే ఇది ఇట్లా చేయరని చెప్పకుండా చేసేది ఎవరు ఉన్నారంటే మన సాయి హరి, వీళ్ళిద్దరికి నాకు ప్లస్ పాయింట్. నా టీమ్కి ఫస్ట్ నుంచి ప్లస్ పాయింట్స్ వీళ్ళిద్దరే. ఈవెన్ నా టీం ఈరోజు ఇంత బిల్డ్ గట్టిగా ఉందంటే వీళ్ళిద్దరే. అసలు మీ టీంలో వచ్చినంత ఆ అప్లాస్ వాళ్ళు ఎక్కడికి రాదు, వాళ్ళకి ఏ టీంలో రాదు. సో అందుకనే వెంకీ టీంలో వీళ్ళిద్దరూ హైలైట్. హైలైట్ ఎలా రాస్తాడు వెంకీ? ఎస్ రాస్తాడు, వాళ్ళు హైలైట్ అయ్యేగా చేస్తారు వాళ్ళు. వాళ్ళంతా నాకు ఎలాంటిగా సఫిషియెంట్, నాకు నాకు ఇది ఇది కావాలరా మీ నుంచి అని నేను జస్ట్ క్యారెక్టరైజేషన్ చెప్తే వాళ్ళు చేస్తారు, అలిగిపోతారు. వెరీ గుడ్ అనుకుంటారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సుధీర్ రష్మి అంటే ఎవర్ గ్రీన్ పేరు అది, అండ్ వాళ్ళకు ఒకనొక టైంలో పోటీ ఇచ్చారంటారా? అంటే పోటీ అంటూ ఏది లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఎవరికి, ఒకప్పుడు అంటే ఒకప్పుడు మన అల్లు రామలింగయ్య గారు, తర్వాత బ్రహ్మానందం గారు వచ్చారు, ఇప్పుడు చాలామంది వస్తున్నారు. సో వీళ్ళు వాళ్ళకి పోటీ ఏం కాదు. ఆ టైంలో వాళ్ళు బెస్ట్ పేరు, ఈ టైంలో వీళ్ళు బెస్ట్ ట్రెండ్, ఈ ట్రెండ్ అంతే. అంతేగాని ఎవరికి ఎవరైతే పోటీ కాదు. నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒకప్పటి తరంతో మనం పోటీ అనుకోకూడదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్తోనే పోటీ అనుకోవాలి.